దొంగలకు దగాకోరులకు మోసగాళ్లకు తన మన అనే భేదం ఉండదు. అసలు చిన్న పెద్ద అనే తారతమ్యాలు కూడా పెద్దగా చూపించరాళ్ళు. ఒక సామాన్యుడైనా లేదంటే ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఎవరైనా సరే వాళ్ళు మోసం చేయాలనుకుంటే మోసం చేస్తారు. ఇటీవల కాలంలో చాలా చూసాం, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పి, సిఎస్ఎల్ పేర్లు చెప్పి, లేదంటే సెక్రటరీల పేర్లు చెప్పి, లేదంటే సెక్రటేరియట్లో మాకు ఆఫీసర్ తెలుసు, ఈ ఆఫీసర్ తెలుసు అని చెప్పి అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షలు లక్షలు దోచుకునే దొంగలను చాలా మందినే చూసాం ఈ మధ్యకాలంలో. వాళ్ళందరి భర్తం కూడా పడుతుంటారు, అరెస్ట్ చేసి లోపలేస్తూ ఉంటారు. అయితే అదొక రకమైన దంద. అయితే నకిలీ విత్తనాలు అమ్మేసి రైతులను మోసం చేసే ఒక దగాకోరులు కూడా చాలామంది ఉంటారు. అది కూడా జరుగుతూ ఉంటాయి. నిత్యం రైతులు కూడా గగ్గోలు పెడతా ఉంటారు, నకిలీ విత్తనాల పేరుతో మోసపోతున్నాం మేము అని. అటువంటి అన్నీ అరికట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి గ్రామాల్లో ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాలని అవని ఇవని పెట్టి వాళ్ళకి కావలసిన సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళను మోసపోకుండా జాగ్రత్తగా ఉంచే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇక్కడ వింత ఏంటి అంటే, అధికార పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే, అది కూడా మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర. ఆయన నిత్యం ప్రభుత్వం కోసం పోరాడుతూ ఉంటారు. గతంలో వైసీపీ గురించి కూడా ప్రతిపక్షంలో ఉన్న కూడా చాలా పోరాటం చేశారు. ఆర్కే గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. లోకేష్ గారి మీద గెలిచి బగలగారి నియోజకవర్గంలో విజయబావుట ఎగరవేశారు. ఇప్పటికే ఆయన మీద ఆయనకు మంత్రి పదవి దక్కలేదు అనే ఒక సింపతి అయితే చాలామందిలో ఉంది. మళ్ళీ రేపొద్దున రెండున్నరేళ్ల తర్వాత ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్లో ఆర్కే గారికి చోటు కల్పించాలి, దక్కుతుందేనేమో అనే ఆస్తో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆయనకు ఉందో లేదో తెలియదు కానీ చాలామంది కోరుకుంటున్నారు. అంటే ఒక మంచి ఎమ్మెల్యేగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు మోసపోయారు అనేది. ఎందుకంటే ఆయన రైతు, ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు అంటే. అయితే ఇక్కడ ఆయన తనకు చెందిన 14 ఎకరాల లో ఒక పంట వేయడం, అందులో ఆయన వేసిన పంట కాపు కాయకపోవడంతో 5 ఎకరాల్లో నకిలీ విత్తనాలు వేశారు అనే విషయం బయటపడింది. అది ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఏపీ సీడ్స్ ద్వారా మంజీరా కంపెనీ విత్తనాలను ఆర్కే ఎమ్మెల్యే ఆర్కే గారు కొనుగోలు చేశారంట. అయితే అవి నకిలీ విత్తనాలు అని చెప్పి బయటపడడంతో ఇమీడియట్గా వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనే మోసం చేయడం అనేది నిజంగా చాలా, అంటే ఇటువంటి విషయాలు ఆలస్యంగా వచ్చినా ముందొచ్చినా బయటకు వచ్చిన ఏదో రకంగా అయితే బయటకు వచ్చింది. దీన్ని ఏం దాచేయకుండా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వం మళ్ళీ చెడ్డ పేరు వస్తుందేమో అది ఇదని ఆలోచించకుండా ఒక సామాన్య రైతుకి ఇటువంటి మోసం జరిగితే, ఇటువంటి నష్టం జరిగితే ఎలా రియాక్ట్ అవుతారో అలాగే రియాక్ట్ అయ్యారు ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా. ఇమీడియట్గా దీని మీద స్పందించాలి, యాక్షన్ తీసుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేయడు. అంటే ఇటువంటి ఇన్నాళ్ళు తెలియక ఎంతోమందికి జరిగి ఉండొచ్చు, మేబీ ఇలా ఎంతోమంది రైతులు అన్యాయం అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు అది ఆల రామకృష్ణారెడ్డి గారు వంతు అయింది కాబట్టి మరొకసారి ఇటువంటి నకిలీ విత్తనాలు అమ్మకాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.